హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మార్కెట్లో జిల్లాల వారీగా పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు మెదక్లో క్వింటాపత్తి గరిష్టంగా 7,800, అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,100 రూపాయలు. ఆ తర్వాత నిజామాబాద్ లో క్వింటాపత్తి గరిష్టంగా 7,500, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 6,800. ఇక కరీంనగర్ లో క్వింటాపత్తి గరిష్టంగా 7,460 రూపాయలు, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 7,000. నెక్స్ట్ ఆదిలాబాద్ లో క్వింటాపత్తి గరిష్టంగా 7,500, అయితే కనిష్టంగా 6,100 రూపాయలు కాగా మోడల్ ధర 7,300. ఇక నల్గొండలో క్వింటాపత్తి గరిష్టంగా 7,380 రూపాయలు, అయితే కనిష్టంగా 5,700 కాగా మోడల్ ధర 6,600. ఆ తర్వాత కర్నూలులో క్వింటాపత్తి గరిష్టంగా 8,000, అయితే కనిష్టంగా 6,500 కాగా మోడల్ ధర 7,400. కడపలో కూడా కొద్దిగా ధర పెరిగింది. క్వింటాపత్తి గరిష్టంగా 7,800, అయితే కనిష్టంగా 6,100 రూపాయలు కాగా మోడల్ ధర 7,300. నెక్స్ట్ గుంటూరులో క్వింటాపత్తి గరిష్టంగా 7,500, అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,100 రూపాయలు. ఆ తర్వాత ఒంగోలులో క్వింటాపత్తి గరిష్టంగా 7,600, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 6,800. గత వారంతో పోలిస్తే ఈ వారం మరింతగా ధరలు తగ్గాయి. ప్రస్తుతానికి నిల్వలు కూడా తగ్గుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పెరగట్లేదు. అన్ని మార్కెట్లో కూడా 7,500 లోపే మార్కెట్ ధర అయితే ఉంది. అదూనిలో కొద్దిగా 8,000 వరకు మార్కెట్ ధర జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.